ప్రముఖ కవయిత్రి రేణుకా అరవింద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పలనాడు నల్లరాలను పాలమయం చేస్తూ పారే కృష్ణా నది మీద కృష్ణా బ్యారేజీ ఉన్నది. అక్కడే కలకత్తా కాలికనాలకే కాదు, బెజవాడ దుర్గమ్మ ఉన్నది అచ్చోటనే. అదిగో ఆ పట్టణంలో పుట్టి పెరిగి తెలుగు కవిత్వాన్ని నిర్మలమయం చేసిన ఇవాళ్ళ మన ముఖ్య అతిథి కొండేపూడి నిర్మల గారికి నిజాం కళాశాల నిండు హృదయంతో స్వాగతం పలుకుతుంది. నిప్పు కనిపెట్టిన నాడే నాగరికత మొదలైందని అంటారామె. నిజమే, చీకటి ఆలోచనలో వెలుగులు నిండిన నాడే కాగితం మీద అక్షరం సూర్యుడులా ఉదయిస్తుంది. అందమైన ముగ్గులు వేసే వాకిలి చివరిలో మురికి కాలువ పారుతుంటే అప్పుడప్పుడు జీవితం మురికిమయమయ్యేది. బాల్యంలో కొందరికి సీతాకోక చిలుకలు, పాలపిట్టలు, గరిక పూల మైదానాలు, ఇసుక తిన్నెలలో చల్లటి చెల్మెలు ఉంటాయి. మరికొందరికి మురికి కాలువల ఆవాసాలకు పందుల పరుగులు ఉంటాయి. ఇలాంటి బాల్యం నుంచి నిర్మలమైన అక్షరాలని వెదజల్లిన కవి నిర్మల గారు ముత్తాత వరసలో కొండేపూడి లక్ష్మీనారాయణ గారి అభ్యుదయమేదో ఆమె అక్షరాన్ని ఆవహించింది. అనేక సరిహద్దుల్లో స్టెల్లా మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. నలుగురు ఆడపిల్లల కుటుంబంలో తమ్ముడి ప్రవేశం శత్రు స్పర్శలా మారింది. భూగోళి రాజ్యంలో స్త్రీలు బానిసలే మరి. పున్నామ నరకాలను తప్పించువాడు పుత్రుడని నాన్నమ్మ అన్నప్పుడల్లా నిర్మల గారి పసి హృదయం గాయపడేది. తమ్ముడికి నలుగురు ఆడపిల్లలు అంగరక్షకులైన రక్షణ లేని సమాజంతో పోరాటం తప్పలేదు. బాబాయ్ చిన్నమ్మల నిఘా నేత్రాల మధ్య వాడిపోతున్న జీవితాన్ని పుష్పించడం కోసం నిర్మల గారు మౌన పోరాటం చేశారు. ఆడపిల్లగా చదువుకోవటం పోరాటమే, ఆలోచించడానికి పోరాటమే, రాయటానికి పోరాటమే, వేదిక ఎక్కడానికి బహుమతి అందుకోవడానికి పోరాటమే. జీవితమే పోరాటమైన చోట గెలువక తప్పని మార్గాన నిర్మల గారు ప్రయాణించారు. రచన ఆమెకు స్వాంతం, కవిత్వము ఆమెకు ఊపిరి. తెలుగు లెక్చరర్లను అభిమానించే వాళ్ళు ఉంటారు, కోపగించుకునే వాళ్ళు ఉంటారు. అదిగో నిర్మల గారికి కోపం వచ్చింది తెలుగు లెక్చరర్ మీద. దుర్లోచన సులోచనములు అంటే కళ్ళద్దారు. దుర్లోచనగా మొదటి కవిత కళాశాల జీవితంలోనే జీవం పోసుకున్నది. కవిత్వానికి భావోద్వేగాలే ప్రాణవాయు. యాదృచ్ఛికంగా నిర్మల గారి మొదటి కవిత కోపం నుంచి పుట్టింది తెలుగు లెక్చరర్ మీద. ఆ కోపం ఆధిపత్య వ్యవస్థ మీదకి మళ్ళింది. సినారే, నగ్నముని ప్రసంగాలు, శ్రీశ్రీ మహాప్రస్థానం, శేషేంద్ర శర్మ గొరిల్ల ఆమె రచనకు దృక్పథాన్నిచ్చాయి. దేవరకొండ బాలగంగాధర తిలక్ సౌకుమార్యం, శ్రీశ్రీ అగ్నిపూలు నిర్మల గారి కవిత్వంలో ప్రతిఫలించాయి. చలం మైదానం ఆమె ఆలోచన స్రవంతిని విశాలం చేసింది. అధ్యయనం, ఆలోచన, రచన ఇలా నిర్మల గారి శైలిలో గంభీరతని సంతరించుకున్నాయి. ఉదయ సంధ్య, సాయం సంధ్య మనకు తెలిసినవి. ఉదయం సంధ్య, సాయం సంధ్య, కానీ సందిగ్ధ సంధ్య నిర్మల గారు మన ముందుకు మొదటి కవితా సంకలనంగా తెచ్చారు. నీలి వెన్నెల గురించి, నెమలి కన్నుల గురించి రాద్దామని కూర్చొని మనిషి ఇన్ని ముక్కలైన తీరును ప్రత్యక్షం చేశారు. నీకు నాకు మనందరికీ ఇంకా ఇల్లు చేరని ఖైదీ లాంటి స్వాతంత్రం కంటే నుదుటి మీద పరుచుకున్న అస్పష్టపు వెన్నెల కాంతిని మన చీకటి గదుల్లోకి ప్రసరింపజేశారామె. వచ్చిన ప్రతి కొత్త అతిథి కోసం, మా అమ్మాయిలు ఉన్నారు చాలా మంది ఇక్కడ, వచ్చిన ప్రతి కొత్త అతిథి కోసం కమ్మటి టీ నీళ్ళిచ్చి తలంచుకొని కూసుంటావు. పెళ్లి చూపులకు వచ్చిన ప్రతిసారి, వచ్చిన ప్రతి కొత్త అతిథి కోసం కమ్మటి టీ నీళ్లు ఇచ్చి తలంచుకొని కూసుంటావు అంటూ పిడికెడు గుండెను టీ నీళ్లతో కలిపి అందించే పెళ్లి చూపుల ఆడపిల్లల ఆర్త గీతాన్ని
వినిపించారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీ నిత్యం రక్తమూర్త, వర్షించే మేఘం, ప్రవహించే నది, నడిచే గాయం, గాయాలు కూడా నడుస్తాయి, నడిచే గాయం, ఆ గాయం స్త్రీయే. గాయానికి విషాద నవ్వు ఉంటుంది, వాడిపోయిన నగలుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా మన అమ్మను, చెల్లిని, అక్కను, బిడ్డను నిర్మల గారు నడిచే గాయాలుగా మన ముందు ప్రత్యక్షం చేశారు? దేశాల సరిహద్దులు చెరిగిపోయాయి, ప్రపంచం కుగ్రామమయ్యింది. ఇప్పుడు ప్రపంచం ఒక సంత, ఆ సంతలో ప్రేమలు విధ్వంసమయ్యాయి, బిడ్డలు లేగదూడల్లా తప్పిపోయారు, బంధాలు మార్కెట్ సరుకులయ్యాయి. సరిగ్గా ఈ విషాద దృశ్యాన్ని నిర్మల గారు కవితాత్మకం చేశారు. ఇదొక బహుళజాతి కంపెనీల మల్టీనేషనల్ వృద్ధుగా అభివర్ణించారు. ఎవరి కన్ను మూసి తెరిచినా మిస్ ఇండియా కలలే, ఎవరి కన్ను మూసి తెరిచినా మిస్ ఇండియా కలలే. ఇండియా మొత్తానికి ఇప్పుడు మిస్ అయిపోవడమే ఒక కళ. వీసాలో మీసాలో తక్కువైన కారణంగా తండ్రి సావుకు కూడా రాలేని పరాధీనం భారతీయుడి గురించి కవిగా నిర్మల గారు బాధపడ్డారు. శైలి శిల్పములో కవిగా తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన కొండేపూడి నిర్మల గారు రెండు కథా సంపుటాలు ముద్రించారు. కాలమిస్టుగా జర్నలిస్టుగా పనిచేశారు. ఆకాశవాణిలో వెలుగు ప్రాజెక్టులో బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కవితా ప్రతిభను 10 అవార్డులు వరించారు. లేబర్ రూమ్ కవితతో తెలుగు కవిత్వాన్ని కుదిపేసిన కొండేపూడి నిర్మల గారికి మరోసారి స్వాగతం చెబుతూ మా విద్యార్థుల కవిత్వానికి విశ్లేషించే కవిత్వం వర్క్షాప్కు ఆహ్వానిస్తూ కృతజ్ఞతలతో నమస్కారం. ఇప్పుడు నిర్మల మేడం మాట్లాడతాను. ఉన్నట్టుగా వినడం అనేది ఒక కొత్త అనుభవం నాకైతే, చాలా ఎక్కువ చెప్పారని కూడా అనిపించింది నాకు. మీరు పంపించిన కవితలు చదివినప్పుడు నేను మీ పక్కనే ఉన్నానని నాకు చాలాసార్లు అనిపించింది. కొన్ని కొన్ని వాక్యాలు చాలా అద్భుతంగా రాశారు. మా పిల్లల కవిత్వం రాశారండి, కొంచెం వాళ్ళకి ఏమైనా చెప్పండి అని మీరు అడిగితే, సకాసం గారు అడిగితే చాలా ప్రాథమికంగా ఉంటాయి. చిన్నపిల్లలు కదా, ప్రేమ గురించి రాసి ఉంటారు, కాలేజీ గురించి రాసి ఉంటారు, ఇలా అనుకున్నారు, అమ్మ గురించి రాసి ఉంటారు, అవి కూడా రాశారు. కానీ సమాజాన్ని పట్టించుకున్నారు. చాలా మంది మీద నాకు కంప్లైంట్, మా ఏజ్ సీనియర్ గ్రూప్ లో కూడా ఇంకా మేము మబ్బుల గురించి, చందమామ గురించి, బాణచరికల గురించి రాస్తూ అది రాయకూడదని అనడం లేదు. నేను వేసిన బొమ్మల కూడా ఉన్నాయి. కానీ సమాజాన్ని గురించి కూడా పట్టించుకొని సీనియర్ కవుల పక్కన మీరు చాలా చక్కటి సామాజిక కవిత్వం రాశారు, చాలా మంచి మంచి కవితలు రాశారు. వాటి గురించి నా అనుభూతి, నేను ఎలా ఫీల్ అయ్యాను అనేది కొద్దిగా చెప్పాలని నేను అనుకున్నాను. నిజానికి మీ కవితలు వినే అవకాశం వస్తే బాగుండేది, కానీ చదివే అవకాశం నాకు వచ్చింది కాబట్టి అది చదువుతున్నప్పుడు నేను ఎవరు ఎలా ఫీల్ అయ్యాను అనేది నాకు నచ్చిన కొన్ని వాక్యాలు మెన్షన్ చేస్తూ నేను ఒక్కొక్క కవితని గురించి చెప్తాను. ఇది విశ్లేషణ కాదు, సమీక్ష కాదు, కేవలం నా ఆలోచన, నా అభిప్రాయం మాత్రమే. మాతోష్ నరేష్ నిజాం పాఠశాల గురించి అభినందన పూర్వకంగా రాశారు. ఎవరండి మాతోష్? మాతోష్ నరేష్, అంటే ఒక మంచి పాజిటివ్ కాలేజ్ గురించి ఒక మంచి పాజిటివ్ నీ కవిత చదివి నేను నా 16-17 వయసుకి వెళ్ళిపోయాను. మా టైంలో కూడా మమ్మల్ని కవిత్వం రాయమన్నారు, అలాగే బొమ్మలు వేయమన్నారు. మాకు డ్రాయింగ్ పోటీ పెట్టి బొమ్మలు వేయమన్నప్పుడు అందరూ కాలేజ్ బిల్డింగ్ స్టెల్ల కాలేజ్ బిల్డింగ్ చాలా అందంగా ఉంటుంది, మా కాలేజీలో కలర్ పూల్ కూడా పూసే. అయితే ఆ కాలేజీ బిల్డింగ్ ని అందరూ అందమైన చోట నుంచి చూస్తే నేను క్యాంటీన్ దగ్గర చూసి క్యాంటీన్ బొమ్మేశాను. క్యాంటీన్ కూడా అప్పుడే పడుతున్నారు, ఇంకా పూర్తి కాలేదు, ఫ్లోరింగ్ అది సరిగ్గా లేదు, ఆ ఇటుకలు అవి ఆ బొమ్మ వేస్తే మా ప్రిన్సిపాల్ తిట్టినట్టుగా అభినందించారు. అందరూ కూడా పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ దృశ్యాన్ని చూస్తారు. వేటమ్మా ఇట్లా కడుతున్న దాన్ని, ఆ బొగ్గు మొక్కలు ఇటుక మొక్కలు వాటి వేస్తే ఏంటి బొమ్మ అని. అలాగే మనం నిర్మాణం వైపు నుంచి ఆలోచించడం అనేది
బాగుండాలి దాన్ని మనం వెతుక్కోవడం అంటే ఎక్కడ అణిచివేతకి గురవుతుందో దాన్ని వెతికి దాని గురించి ఆలోచించడమో చూడడమో చేయడం వల్ల ఇంకాస్త బాగుండడానికి ఇంకాస్త నిర్మాణానికి ఉపయోగపడతా ఉన్నా అనిపిస్తుంది. సో అలాగే మన నరేష్ కాలేజీ గురించి చాలా పాజిటివ్గా మంచిగా ఉంటారా సార్. తర్వాత నేను ఆశించే భారతం ఎవరు రాశారు అండి? పేరు నేను రాయడం మర్చిపోయింది. నేను ఆశించే భారతం ఇతరుది చాలా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న వయసులోనే ఇతని కులం మతం వర్గం వివక్ష లేని సమాజాన్ని గురించి ఒక కల కన్నారు. అలాంటి కళలు కనే వయసు మీది. మా దగ్గరికి వచ్చినప్పటికీ ఆ కళలు ఎంతవరకు సాకారం అవుతాయో తెలియదు, కానీ కళలు కనే వయసులో కళలు కని తీరాలి. ఆ కళలు కన్నావు నాకు చాలా నచ్చింది ఆ కలిగ. తర్వాత సజీవ సాక్షి కార్తీక్ రెడ్డి బిఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. చాలా బాగుంది. షెట్ అంటే ఒక జ్ఞాపకాల వల అంటూనే దాని ప్రతిబింబంలో ఉన్న అనేక సంఘటనల గురించి రాశారు. ఒక చెట్టుని గురించి కొమ్మను చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది, కాండాన్ని చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది, కాయల్ని చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంది. చెట్టు చుట్టూ వృత్తాలు చేసుకుని చెట్టును కేంద్రం చూసుకుని రకరకాలుగా ఆయన పదప్రయోగం చేసుకుంటూ చాలా మంచి కవిత్వం రాశాడు. ఇందులో ఒక ఊహ అనేక చోట్లకు విస్తరించడం ఉంటుంది. కవిత్వంలో ఒక మంచి టెక్నిక్ ఇది. ఒక వాక్యం తిరిగి తిరిగి మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. వేరు వేరు అర్థాలతో వేరు వేరు పద ప్రయోగాలతో వస్తూ ఉంటుంది. అది ఒక మంచి ఇతని శబ్దంలో కానీ శిల్పంలో కానీ భాషలో కానీ అది చాలా పెద్దవాళ్ళు ఒక 30 ఏళ్ళ వాళ్ళు రాసినట్టు అనిపించింది. చెట్టుని ఆప్యాయంగా తడిగితే పేదరాశి పెద్దమ్మలా కథలు చెబుతుంది. మీరందరూ వెళ్ళిపోతారు ఈ కాలేజ్ నుంచి, మీ పిల్లలు వస్తారు, మీ గురించి ఆ చెట్టు చెబుతుందేమో కదా. ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఇలా ఇలా బ్లూ కలర్ చుట్టీ వేసుకున్నారు, వచ్చారు, అక్కడ కూర్చుని టిఫిన్ బాక్స్ తీసుకుని తిన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా ఈ జ్ఞాపకాలు. మీరందరూ వెళ్ళిపోయిన చెట్టుకు కొన్ని జ్ఞాపకాలు ఉండవేమో, ఆ జ్ఞాపకాలు ఆకుల్లో పళ్ళు పచ్చుకుంటుందేమో తెలియదు కదా. ఇలా ఊహించడం చాలా బాగుంటుంది. అంటే చెట్టుని సజీవంగా ఉండించడం అనేది ఒక టెక్నిక్. అంటే నిర్జీవమైన వస్తువు నిజానికి చెట్టు సజీవం. అలా అంటే మా మనిషి కాని వస్తువులకి మానవత్వాన్ని ఆరోపించి చూడడం అనేది ఒక టెక్నిక్. మా టైంలో అయితే దీని గురించి కళ్ళజోడు, మువ్వల చేతి కర్ర ఇలాంటి వాటి మీద కూడా కవిత్వం రాశారు. అంటే దాంతో మాట్లాడడం, దాంతో ఒక సంభాషణ చేయడం. ఇప్పుడు ఈ మైక్ ఉంటుంది, ఈ మైక్తో ఒక సంభాషణ మనమందరం దీని దగ్గర గురించి మాట్లాడుతాం. వెళ్ళిపోయిన తర్వాత ఈ మైకు మన మాటలను నెమరవేసుకుంటుందా, ఆక్రమిస్తుందా, దాని వల్ల తీర్పు చెబుతుందా, ఇది ఆలోచించడం అనేది మన ఊహకు ఒక విస్తరణ లాంటి. అటువంటి విస్తరణకు కావాల్సిన ఒక మూలమైన పునాది ఒక విత్తనం అతని దగ్గర మనకు దొరికింది. అలాగే చెట్టుని హత్తుకుంటే ఎరుపెట్టిన నెత్తురికి ఎర్ర జెండాల పౌరుషాన్ని ఇస్తుంది. చూడండి ఎంత ఎలాంటి వాక్యమే. చెట్టును హత్తుకుంటేట ఎరుపెక్కిన నెత్తురికి ఎర్ర జెండాల పౌరుషం ఇస్తుంది. ఎర్ర జెండకు ఎంత పౌరుషం ఉందో ఆ పౌరుషాన్ని ఆ చెట్టు ఇచ్చినట్టుగా ఊహించడం అనేది చాలా బాగుంది. అలాగే సంతోష్ బిఏ కవిత్వం గురించి కవిత్వం రాశారు. దాదాపు ప్రతి కవులు గీతాంజలి గారు వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా సర్ప్రైజ్ ఉందని రావడం బాగుంది. అలాగే కవిత్వం గురించి కవిత్వం అంటే దాదాపు అందరూ రాశారు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకుంటున్న ఆడపిల్లలు అన్నాడు పిల్లలు. ఇవాళ రోజున వెన్నెల్లో ఆడపిల్లలు ఆడుకోగలుగుతున్నారా? ఆడపిల్లలకు అసలు రాత్రి అనేది ఉందా? సాయంత్రం అయిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలో అని ఆలోచిస్తున్నాం కదా. మన జీవితంలో రాత్రులు లేవు, మన జీవితంలో వెన్నెల లేదు, మన జీవితంలో కృష్ణానది ఒడ్డున మనం కూర్చోలేము. కృష్ణానదిలో దగ్గర పుట్టామని చెప్పుకుంటాం, అక్కడ ఎప్పుడైనా కూర్చోగలమా మనం? ఇదే కాలేజీలో ఇక్కడ నుంచి కూర్చోగలమా రాత్రి పూట? మన ఇంటి డాబా మీద మనం కూర్చునే రోజులు ఉన్నాయా? మన జీవితం నుంచి ఎన్ని మాయమైపోతున్నాయి? కాబట్టి కవిత్వం గురించి కవిత్వం రాస్తున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. నా అక్షరం తలెత్తితే ఒక జెండా కొన్నంత పొగలుంది అంటాడు శేషన్. ఇతని కవిత్వం చేస్తే నాకు అది కూడా గుర్తొచ్చింది. చెట్టును తడిమితే అని రాశాడు చూసారా ఇతను కార్తీక్ రెడ్డి. ఈ ఇతను నీకంటే ముందు అంతమంది సీనియర్ కలిగి నీకు కూడా ఆలోచనల వచ్చేటువంటి ప్రభావం ఉంది, ఆలోచనల వచ్చేటువంటి సామీప్యం ఉంది అని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. శేషేంద్రులా రాశాను, నా అక్షరం తలెత్తితే ఒక జెండా కొన్నంత పొగలుంది అన్నాడు శేషన్. అంత బాగుంది రాశారు. అలాగే ఈ కవికి కవిత్వాన్ని
అంటే చాలా మెత్తటి పదాలు. ఎంత మెత్తటి పదాలు అంటే మనకి బజార్లో పూలు అమ్ముతారు చామంతి పూలు. ఆ చామంతి పూలు కట్టిన తామరాకులు ఎలా ఉన్నాయండి? తామరాకు మీద ఒక నీటి గుర్తు వేయండి, అది అట్లా విచ్చుకున్నట్టు ఉంటుంది. తామరాకు మీద ఇంకో పువ్వు పూసినప్పుడు నీటి పువ్వు పూసినట్టుగా ఉంటుంది అన్నమాట. భలే బాగుంటుంది అది. తామరాకు మీద ఒక నీటి గుర్తు వేసి ఇలా ఇలా కలిపి చూడండి, అది డ్యాన్స్ వేస్తుంది. ఆ బిందువు ఆకు మీద డ్యాన్స్ వేస్తుంది, అంత బాగుంటుంది. అది గుర్తొచ్చింది నాకు, ఇదని పద ప్రయోగాలు చేస్తుంది. అలాగే కవిత్వం మీదే కాదు, మన నిత్య జీవితంలో వాడుతున్న వస్తువులన్నిటికీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మానవీకరించి రాయడం అనేది సీనియర్ కవులు చాలా మంది చేశారు. సీనియర్ కవులు చాసో చుట్ట మీద కూడా ఒకడు కవిత రాశారు. రచయిత చాసో చుట్ట మీద కూడా అతను ఒక పొగబండిలాగా ఉంటాడు నడుస్తున్నప్పుడు చుట్టగా వస్తుందని చెప్పి. పొగబండి ఉన్నాయి కదా, పొగబండి తెలుసా లేదో మీ అందరికీ? ఆ పొగబండి వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటే. అలాగే ఈ అందరినీ వ్యతిరేస్తూ ఒకప్పుడు ప్యారడీ చాలా వచ్చాయి. మేమందరం నేను కథలో రాశాను, సింహమణేమో ముఖలు చేతి పేరు రాశాడు, తర్వాత సీతారాము నందివర్ధనం చెప్పి రాశారు. మన రేణుక అయ్యా ఇక్కడికి వచ్చిన ఇంకో కవయిత్రి తను నీలిరంగు హ్యాండ్ బ్యాగ్ అని ఒక మంచి కవిత రాసింది. చాలా మంచి కవిత. అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ లో మొత్తం మన జీవితం అంతా ఉండడం. హ్యాండ్ బ్యాగ్ చిన్నప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ లోని వస్తువులు ఏమేమి వస్తువులు ఉంటాయి, కొంచెం మధ్యతరగతి గృహిణిగా ఏమేమి వస్తువులు ఉంటాయి, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే ఏమేమి వస్తువులు ఉంటాయి. చిన్నప్పుడు ఇప్పుడు మీకు ఏముంటాయి? లిప్స్టిక్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి, చిన్న మిర్రర్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, బస్ టికెట్లు అవి బస్ పాస్లు అవన్నీ ఉంటాయి. మీరు పెళ్ళైన తర్వాత పిల్లల డైపర్లు ఉంటాయి, పాల సీసాలు ఉంటాయి కదా, పాలపడి డబ్బాలు ఉంటాయి. నా ఏజ్ వచ్చిన తర్వాత నడుం తప్పి బిళ్ళలు, కళ మందులు, లేకపోతే బీపీ షుగర్లు, ఈ ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆ బ్యాగ్ చూడండి, బ్యాగ్ నీ వయసుని, నీ ఆలోచనలు, నీ జీవితంలో అనేక పాస్వేల్ని ఆ హ్యాండ్ బ్యాగ్ మోస్తున్నట్టుగా తను చాలా అద్భుతమైన హ్యాండ్ బ్యాగ్ నీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అక్కడ దానికి కాబట్టి దానికి మానవీయ రూపం వచ్చింది. నీ జీవితంలో ఎప్పుడు దాంతో సామీప్యం చెందుతావో ఒక వస్తువుతో, ఆ వస్తువులో నీ జీవితాన్ని నువ్వు ఎక్కడ చూసుకుంటావో, ఆ వస్తువుతో నీకు ఎంత సామీప్యం ఉంటుందో, దాన్ని వాడుకోవడంలో నువ్వు ఎంత దగ్గర అవుతావు ఆ వస్తువుకి, అప్పుడు ఆ వస్తువుకి మానవీయ రూపం వస్తుంది. కాబట్టి మనం నిత్యం వెంట వస్తువులు, నిత్యం వాడుకునే వస్తువుతో కూడా ఆ జీవితాన్ని, ఆ లాలసని చూడడానికి ప్రయత్నిస్తే మంచిది. తర్వాత రాయాల్సిన కవిత రైతే రాజు అని రాశాడు ఎం గోవర్ధన్. ఇక్కడ ఒక మంచి పాట రాశాడు. పాటలు రాసేవాడు చాలా తక్కువ మంది ఉన్నారండి. ప్లీజ్ మీరు పాట కంటిన్యూ చేయండి. చాలా బాగా రాశాడు తన పాట. ఈ పాట పాట చదవడం కన్నా విన్నా ఎక్కువ బాగుంటుంది. అది మరి ఎప్పుడు విన్నారో కాసిం గారు చెప్తారు, ఆయన ముందే భయపెట్టారు టైం గురించి. అందులో అప్పుల కోసం తిరగడం అవన్నీ కూడా ఉన్నాయి ఆ పాట. ఆ పాటలోని ఒక రైతు అనేవాడు, మనం అస్సలు అందరం రోజు అన్నం తింటాం, ఒకటి పొట్టం, రెండు పొట్టం, ఒక పొట్టం, కానీ రైతులు ఎప్పుడు తలుచుకోలేదు. ఆ రైతు యొక్క బాధలు ఎలా ఉంటాయి అనేది కవిత్వం చాలా మంది రాశారు, రాయాల్సినంతగా రాలేదు. ఎందుకంటే మనకి ఎవరికి ఆ జీవితం గురించి తెలియదు. మనం ఒకసారి వెళ్ళి ఒక హాలిడేస్కి వెళ్ళి రెండు రోజులు ఉండి రాసేవాళ్ళే, కానీ ఆ జీవితం నుంచి వచ్చిన కవులు నిజంగా చాలా బాగా రాశారు. మనం ముట్టుకోలేని కొన్ని వస్తువులు, ముట్టుకునే అర్హత కూడా మనకు ఉందని నాకు అనిపించదు. ఇంట్లో కరెంట్ ఒక మొక్కకే నీళ్లు పోస్తామో లేదు తెలియదు. మొక్కలు పెంచడం అనేది అందులో ఎంత జీవం ఉంటుంది, అందులో ఎంత నష్టం ఉంటుంది, అందులో ఎంత ఎంత ఇది ఉంటుంది. నేను ఏమొచ్చ విష్ణు వందన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈసారి మీరు ఎవరైనా గీతాంజలికి. ఎంత బాగుందో వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే అన్ని మొక్కలు 500 గజాల్లో 300 మొక్కలకి వదిలేసి 200లో కనుక్కోదు. ఎంత బాగా పెట్టిందో అయ్యు. మీరు వేరు వేరే బృందావన గార్డెన్స్కి వాడికి వెళ్ళక్కల అంత బాగా పెట్టింది. అన్ని చెట్లు ఉన్నాయి వాడికి, చిన్న చిన్న కుండీలు, పనసకాయలు అట్లాంటి కూడా కాస్తాయి, కొన్న దీంట్లో కూడా వచ్చింది. సో అంచేత మొక్కలు రైతుల గురించి ఆలోచించడం, ఈ వయసు నుంచి మొదలు పెట్టడం అనేది నాకు చాలా పాజిటివ్ అంశంగా అనిపించింది. అయితే ఇది ఈ పాట కాబట్టి నేను ఎక్కువ దీన్ని చెప్పే సాధికారత తీసుకోను. పాట రాయడం ఆ నిర్మాణం గురించి నాకు ఎక్కువ తెలియదు కనుక ఇది పాడితేనే వినాలి. తర్వాత మూడోది ఇతను ఆ పాటను ఎంచుకోవడం నాకు చాలా బాగుంది. మీకు తెలుసు పాటలు ఎక్కువ మందిలో పెడతాయి. ఇప్పుడు మీకు సినారే అనగానే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఎలా పరిచయమయ్యారు సినారేకి అంటే అతని పాటల ద్వారానే. అతని కవిత పుస్తకాలు ఎన్ని రాశారో ఏం రాశారో తెలియని వాళ్ళకి కూడా, అతను ఎన్ని పాటలు రాశారో ఏ సినిమాలో ఏం పాటలు రాశారో చక్కగా చెప్పగలరు.
పాట అనేది ఎక్కువ మందిలో పెడుతుంది కాబట్టి మీరు ఈ వయసు నుంచి పాఠం నుంచి రాయడం అనేది చాలా బాగుంది. అలాగే మారదు దేశం మార్చదు వేషం ఇప్పుడు బాగుందండి. పరమేష్ అని అతను రాశారు, పరమేష్ ఎవరు, చాలా బాగుంది. ఇతను చాలా మంచి పదచిత్రాలు రాశాడండి, చాలా బాగుంది. తినే ఆహారాన్ని రొడ్డపై అమ్మి కాలి చెప్పులని అద్దాల మేడలో అమ్ముతున్నందుకు ఈ దేశం మారదు తన వేషం మార్చదు. ఎంత తినే ఆహారాన్ని బయట అమ్ముతున్నారు, అక్కడ కొనుక్కు తింటున్నాం, కానీ ఖాళీ జోళ్ళు కూడా. అంటే మీకు కనుక డబ్బు ఉంటే, డబ్బుతో ఒక షాపు పెడితే వర్గం అనేది ఎంత బలంగా పనిచేస్తుందంటే, కులము వర్గము రెండింటిని చూసినప్పుడు కులము రెండు కూడా విపరీతమైన మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి రెండు కూడా. కాబట్టి దాని గురించి అతను కనుక్కో రాయడం అనేది చాలా బాగుంది. ఇంకోటి కూడా రాశాడు అతను, ప్రభుత్వ సేవ అరగంట అందదు, విద్యాలు బర్గర్లు మాత్రం 3 నిమిషాల్లో అందుతాయండి. ఇవాక వచ్చినప్పుడు బిచ్చగాళ్ళని బంధించి మా దేశంలో పేదరికం లేదు అని చెప్పాడు మన మన సార్. ఇప్పుడు దిగిపోయి తిరుగుతున్నాడు. అందుకు కూడా ఈ దేశం మారదు తన వేషం మార్చదు అని చెప్పి చెప్పాడు. అంటే ఇలాంటి చాలా రాశాడు తను, ఈ దేశం మారదు తన వేషం మార్చదు అంటే నుడికారంలాగా, సుమతి శతకంలో వచ్చే నుడికారంలాగా, దాశరథి నుడికారంలాగా, ఆధునిక వచన కవిత్వంలో కూడా ఈ నుడికారాన్ని ప్రయోగాత్మకంగా ప్రతిభావంతంగా కనుక మళ్ళీ మళ్ళీ ఆ పదాన్ని వేర్వేరు అర్థాలతో వాడితే చాలా మంచి కవిత్వం అవుతుంది. అతను చాలా బాగా చేశాడు. ఇతను ఆ కవిత్వానికి గొప్ప టెక్నిక్ వాడాడు. అలాగే మనకి పాటల్లో మీకు గుర్తుందా, ఆడే పాడే పసివాడ అమ్మాలేని నిన్ను చూడ అనేది రెండు పాటలు ఉన్నాయి, పాజిటివ్ గా ఉంటుంది. ఆడే పాడే పసివాడ ఏదో ఉంది ఆ పాట, పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా ఉంటుంది. సినిమాల్లో కూడా పెట్టారు ఆ టెక్నిక్. ప్రతి పాట ఒక సంతోష సమయంలోనూ ఒక విషాద సమయంలో రెండు ఉంటాయి. ఆ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ పాజిటివ్ సిచ్యువేషన్ మన మనసుకి హత్తుకున్నప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది మనల్ని ఇంకా గాయపడుతుంది. అంటే ఎక్కువ రెండు విషయాలని గురించి కూడా మనం మమేకం అవ్వడానికి అవి ఉపయోగపడతాయి. సో తమ్ముడు ఇది చాలా బాగా రాశాడు పరమేష్ అనేది. ఇంకొక పరమేష్ పరమేష్ 3 కవితలు ఎందుకు పంపించాడు తను, సో బాగుంది. పరమేష్ రాసిన ఇంకొకటి ఏంటంటే, చినుకు కురిసి మబ్బు రూపం మాయం అవ్వగా నా కవితకి రూపం వచ్చిందని అడిగి ఏమి నాకు ఇప్పటికిప్పుడు ఫోటోషాప్ చేయాలనిపిస్తుంది. పైకి చూస్తే చినుకు మబ్బు కనిపించింది, ఆ మబ్బు మాయం అయినప్పటికీ నా కవిత రూపం, నా కవితకు రూపం వచ్చిన మబ్బే నాకు కురిసి నా కవిత అయింది అని రాయడం అనేది ఎక్సలెంట్ అండి. ఇలాంటి వాళ్ళు ఒక పెద్ద సీనియర్ కవి రాసేటటువంటి ఒక గొప్ప ప్రయోగం అతను చేశాడు. అతని కవిత మీరు తీసుకుని చదవండి, చాలా బాగుంది. ఇక్కడ మనకైతే సమయం లేదు కానీ. అలాగే శీర్షిక లేదు ఒక రాశారు చెల్లెల మీద ప్రేమ గురించి, పోతయ్యా పోచేయ సార్ పోచేయ బిఏ ఫైనల్ చదువుతున్నాడు తను. ఇందులో ఇతను చేసిన పదప్రయోగం నాకు చాలా నచ్చింది. ఏంటంటే, కడలిలో నా తరగని నీటి బిందువులు ఎలా ఉంటాయో, తల్లి బిడ్డపై ప్రేమ ఎలా ఉంటుందో, చెల్లి మీద నా ప్రేమ కూడా అలాగే ఉంటుంది. కడలిలో ఉన్న నీటి బిందువుల గురించి ఆలోచించడం అనేది, ఆ ఎన్ని బిందువులు ఉంటాయో మా అమ్మకి ఎలా ఉంటుందో నాకు కూడా మా చెల్లి మీద అంత ఉంది. నిజంగా చాలా అవసరమైంది కాబట్టి చెల్లెళ్ళ మీద అంత ప్రేమ చాలా ఉండాలి. పక్కింటి అమ్మాయిని కూడా చెల్లెలుగా చూడడం అనేది చాలా చేయాలి.
అంటే అంత వైరుధ్యం వినడంలోనే కాదు వివరణలోనూ ఆలోచనలోనూ పథకాలలో ఉన్న వైరుధ్యాలని గురించి కనుక కవి పట్టుకుంటే అది మంచి కవిత్వం అవుతుంది. అలాగే అమ్మ గురించి కూడా వచ్చేటువంటి కవితలు డి శివ థర్డ్ ఇయర్ ప్రేమ గురించి అమ్మ గురించి అనుభూతి ప్రధానం అనే కవిత్వం చాలా రాశారు. ఎవరండి డి శివ? చాలా బాగుంది. తర్వాత అనుభూతి కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు విషయాలు చెప్పుకోవాలి. జీవితాన్ని గురించి కవిత్వం రాశామంటాం, ఎవరి జీవితాన్ని గురించి? నా జీవితాన్ని గురించా, నీ జీవితాన్ని గురించా, మనిద్దరి జీవితాన్ని గురించా, మొత్తం సమాజంలో ఉన్న చాలా మంది జీవితాన్ని గురించా? అంటే విస్తరణ అలా అలా పెరుగుతుంది. ఒక ప్రేమ గురించి నేను రాసినప్పుడు నా పక్కింటి అమ్మ, మా వీధిలో వేసనకాయలు అమ్ముకునే అమ్మ, ఆ వేసనకాయలు అమ్ముకోవడానికి కూడా లేక శరీరం అమ్ముకుంటున్న అమ్మ, ఇలా అనేక రకాల అమ్మల గురించి మనం విస్తరించి ముందుకు పోతే ప్రపంచంలో ఒక విశ్వ జరిగిన పోయిట్రీ రావడానికి కారణం అవుతుంది. ఆలోచన విస్తరింప చేసుకుంటే కవులు అద్భుతాలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు. కాబట్టి కవులు అంటే బ్రతకాలకు భయపడు చచ్చుకుంటుంది. ఇతను మీకు గుర్తుండే ఉంటుంది, తిలక్ అనుకుంటే రాశాడు, సైనికుడు ఉత్తరం ఇంటికి రాస్తాడండి. మంచు కత్తిలా నా గుండెని కోసింది, నీ రూపం నిలువెచ్చగా నన్ను కాదు. ఎంత చక్కటి ఊహ! ఒక ఊహ మనల్ని నిలువెచ్చగా చేయడం అనేది ఎంత ప్రేమ భావన. ఎన్ని ఐ లవ్ యూలు ఉన్నాయి దాంట్లో, ఎన్ని ఐ లవ్ యూలు, ఎన్ని కోట్ల ఐ లవ్ యూలు ఉన్నాయి నీ రూపం నన్ను వెచ్చగా దాటింది అనడంలో, ఎన్ని ఐ లవ్ యూలు ఉన్నాయి. వ్యక్తీకరణలో ఉన్నటువంటి రిచ్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మన ఆలోచన పరిధి పెరుగుతుంది, మన మన మనకున్న అవగాహన ఎక్కువ మందిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వినయ్ రాశాడు, బి వినయ్ అనే అతను కూడా మంచి కవిత రాశాడు, బిఎస్సీ చదువుతున్నాడు. బి వినయ్ రాలేదు. ఇతను ఏం రాశాడండి, కన్ను తెరిస్తే జననం, కన్ను మోస్తే మరణం. చిన్న కవిత, సింపుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. జననానికి మరణానికి మధ్య ఉన్నదే జీవితం. ఇది ఇంకా అర్థవంతం కావాలంటే, ఆ జీవితం అర్థవంతం కావాలంటే ఇతను ఏమంటాడంటే, విజ్ఞానం కావాలి, విద్య కావాలి, అక్షరం నేర్వాలి అని. ఈ వయసులో రాయదగిన కవిత అది, అది నిజంగా పాటిస్తే చాలా బాగుంటుంది. చిన్న కవితలో చురుకు మనేలా రాయడం ఒక టెక్నిక్. చిన్న చిన్న కవితలు రాస్తారు, చురుకు మనేలా రాస్తారు, కొంతమంది పారాగ్రాఫ్ల రూపంలో రాస్తారు. కవిత్వానికి ఖచ్చితమైన టెక్నిక్ అంటూ ఏం లేదు. ఒక మంచు బిందువు గోడ మీద నుంచి జారుతుంటే మన ఇష్టం వచ్చిన డిజైన్లో జారుతుందా? దాని సంజనం రూపం అనుకుంటే రకరకాలుగా ఉంటుంది. అలాగే శేషేంద్ర చెప్పిన వాటిలో నాకు ఒకటి చాలా ఎప్పుడు గుర్తొస్తుంది, ప్రతి చోట నేను కోట్ చేస్తాను. నిశ్శబ్దాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే ఇంకెవరు చెప్పలేరు అనేవి చెప్తాడు. కొండల నిశ్శబ్దాన్ని బొట్టు బొట్టుగా చప్పరిస్తున్నప్పుడు చప్పుడు చేసే నా గుండెని కూడా క్షమించలేదు. అది చప్పుడు చేసే నా గుండెని కూడా క్షమించలేదు, నిశ్శబ్దాన్ని నేను ఆ ఫీల్ అవుతున్నప్పుడు అనేది అద్భుతంగా రాస్తాను. అంటే ఇక్కడ భాషలో ఎక్కడైనా నిగూఢత ఉందా, మనకు అర్థం కానిది ఏమైనా ఉందా? లేదు. చాలా మంది అనుకుంటారు గొప్ప భాష రాస్తే కానీ కవిత్వం రాదు కాబోలు అనుకుంటారు. లేదు, మనకు వచ్చిన భాష చాలు, మనకున్న ఊహ చాలు. ఆ ఊహని భాషని సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళడంలోనే మన పోయిటరీ టెక్నిక్. ఏ మాండలికల్లో అయినా రాయండి, ఏ భాషలో అయినా రాయండి, మీరు ఊహించండి, కళలు కనండి, వస్తుంది మీ పోయిటరీ ఖచ్చితంగా కనుకుంటూ వస్తుంది పోయిటరీ. ఇంకొక ఇతను గింజమూరి మహేష్ బాబు రాశారు, ఉన్నారండి. ఇతను చాలా చక్కగా రాశాడు, పద్మవ్యూహంలో చిక్కిన పసివాణ్ణి కాను, పద్మనాభుడినైనా ఎదిరించే ధైర్యం ఉంది నాకు అంటాడు. నేను పద్మవ్యూహంలో చిక్కుకోలేదు, పద్మనాభుడినైనా సరే ఎదిరిస్తాను, ఆ ధిక్కారం ఉంది తీరా. కవి అనేవాడికి ధిక్కారం ఉండాలండి. ప్రభుత్వానికి చేతులు మోడించి ప్రభుత్వం వేసే బిస్కెట్ల కోసం కవిత్వం రాస్తుంది చాలా మంది ఉన్నారు మా సీనియర్స్. అలా అవద్దు, దానికి అసలు మీరు పోవద్దు. మీ గుండె బలం మీకు చాలు, ఎవరి అండదండలు అక్కర్లేదు, ప్రభుత్వ అండదండలు అసలే అక్కర్లేదు. మనకి ఇప్పుడు ఏం గుర్తొస్తుంది, మహేష్ బాబు రాసినప్పుడు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కవి ఇప్పుడు రాశాడో, ఎక్కడ చూసి రాశాడో, దగ్గుతో రాస్తాడో, రాశాడో జనంతో రాశాడో మనకి తెలియదు.
ఉంది అని. అక్షరం అనేది ఏమిటో చెప్తా, ఎన్ని మెదళ్ళని కదిలిస్తుంది కాళోజీ అని అడిగాను. అక్షరం అనేది ఎన్ని మెదళ్ళని కదిలిస్తుంది. కాబట్టి మీ చేతిలో పెన్నులు ఉన్నాయి, మీకు ఇప్పుడు సింగు లేదేమో కానీ వేరే పెన్నులు వచ్చాయి. ఇప్పుడు మనం మీటల మీద రాస్తున్నాం కవిత్వాన్ని, అద్భుతంగా రాయాలి. మీటలు ఎంత గొప్పగా రాస్తారో అంత గొప్పగా మనం కవిత్వం రాయగలగాలి, అంత ఆలోచన పెరగాలి, విస్తరణ పెరగాలి. తర్వాత ఎం ఇంద్రాణి బిఎస్సి వస్తుందా నేను అని రాశాము, చాలా బాగుంది. తను ఎంత రాసిందంటే, రాజకీయ రణరంగానికి శుభం కార్డు వేయడానికి, రామచిలక రంగుని రంగరించి దేశమంతా పంచడానికి, నిద్రపుచ్చే కళను కళలుగా మార్చడానికి, నిద్రపోనివ్వని కళని కళలు కూడా గుర్తించడానికి. నో కామెంట్స్, ఇక నేను చెప్పేదాని కామెంట్స్ ఇంత బాగా వస్తుంటే అద్భుతంగా రాస్తున్నాను. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ వృత్తిలో ఉన్నా, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏమైనా కానీ కవిత్వాన్ని మాత్రం వదలద్దు, ప్లీజ్ వదలద్దు. చాలా బాగా రాస్తున్నారు. అంటే ఇందులో పాట కట్టడానికి కావాల్సినటువంటి లయ ఉందండి. లయ ఇలా ఏదో రైలు పెడుతుంటే వచ్చే ఒక లయ ఉంటుంది మీ కవిత్వంలో ఉందా, చాలా రాస్తారు. పదప్రయోగాలు కానీ ఆ మెచ్యూరిటీ కానీ చాలా బాగా. అలాగే బసవ తేజ నిజాం ప్రణాశనాలు వచ్చే అతను కళాశాలతో తనకున్న అనుభవాలు జ్ఞాపకాల గురించి చాలా బాగా రాశాడు. నిరుద్యోగిత భాగ్య నగరం అని రాశాడు కుర్రాడు. పి సందీప్త బిఏ సెకండ్ ఇయర్. కన్నవారు చెప్తారు సాకులు, మిమ్మల్ని చూసి నవ్వుతారు లోకులు, ఇక నుండైనా మారండి రా బాబుడు. ఇతని కవిత్వంలో నాకు మంచి హాస్యం చమత్కారం బాగా అనిపించింది. చాలా అవసరం కవిత్వాన్ని చురుకు పెట్టించుకుని చాలా చమత్కారం హాస్యం మెల్లి మెల్లిగా అది వెన్య రూపం తీసుకుంది. ఇంకొంచెం మెచ్యూరిటీ, ఇంకొంచెం మీకు వయసు చాలదు, ఇంకొంచెం పెద్దవాడైన కొద్దీ ఈ రాజకీయాల మీద కానీ మన నిత్య జీవితంలో ఉండడానికి, సెట్ అయిన వేయడానికి, ఒక వాక్యాన్ని వ్యంగ్యాత్మకంగా రాయడానికి ఇది ఇతని గుణాలు. పి సందీప్ అనేది వ్యంగ్య కవిత్వం చాలా బాగా రాస్తాడు పెద్ద తర్వాత. అలాగే అప్సర అంటాడండి ఒక చోట, వ్యంగ్యం అనేది ఎట్లా ఉంటుందంటే ఒక వాక్యాన్ని మనం ఎంత తమాషాగా రాయొచ్చు, చర్మం కూడా పరాయి చొక్కాలాగానే కనిపిస్తోంది మంచి అంటాడు అప్సర. అంటే పరాయితనం గురించి మాట్లాడుతూ చర్మం కూడా నాకు పరాయి చొక్కాలాగా కనిపిస్తుంది, ఏంటి అంత పరాయితనం అని చెప్పడానికి అంటాడు అనమాట. అలాగే సతీష్ చంద్ర రాస్తాడండి, రెప్పవాల్సని కన్నుల్లో రెండు బావులు, ఒకటి మాకు రెండు వాళ్ళకి, మధ్యలో ముక్కు మీద వేలేసుకున్నట్టు రోడ్డు. అగ్రవర్ణాలకి దళిత వర్గాలకి మధ్యలో ఉన్న రెండు బావులు, మధ్యలో ముక్కు మీద వేలేసుకున్న రోడ్డు అని ఎలాంటి పోలిక ఉంటుంది కదా రోడ్డు, ఈ భాగం ఈ భాగం మధ్య ఇలా ముక్కు మీద వేలేసుకున్నట్టు రోడ్డు. అంటే కవిత్వం అనే దానికి దృశ్య రూపంగా మీరు సరిగ్గా ఇవ్వగలిగితే చాలా అద్భుతమైన పద ప్రయోగాలు ఎక్కువ మంది చేరుకుంటుంది, ఎక్కువ మంది ఊహించగలుగుతారు. మీ కవిత్వం ఇంకొకటి కవిత చేస్తుంది ఎప్పుడైనా అంతే. ఒక మంచి కవిత పిల్లలు పెడుతుంది. మన నెమలేక చిన్నప్పుడు పుస్తకాలు పెట్టిన పిల్లలు పెట్టిందా లేదా, రోజు ఒక ఏక వచ్చిందా లేదా, అది ఒక తమాష. కానీ ఒక మంచి కవిత అనేక మంది కవుల్ని తయారు చేస్తుంది, అనేక మంది కవుల్ని కంటుంది. కవిత్వానికి మాతృత్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే నాన్నపై కవిత్వం రాశాడు బాల్యంపై కూడా సందీప్ బిఏ సెకండ్ ఇయర్. జగతికి మూలం బ్రహ్మం, మా కుటుంబానికి మూలం మన. నిజమే అమ్మ మీద ఎవరో కదా సందీప్ రాలేదా, బాగా రాశాడు. అలాగే నా నిజాం కళాశాల అని రాశాడు ఆకం శివసాయి. మీ కాలేజీకి మీ చాలా ప్రేమ ఉంటుంది, చాలా మంది రాశారు బిఎస్సీ చదువుతున్నాడు. అతను ఎలా రాశాడండి, కుడి ఎడమలో స్నేహితుడు కలబడిలో వడివడిగా నేర్చిన పాఠాలు ఎన్నో, ప్రశ్నంటే తెలియని నన్ను ప్రశ్నించే గుంటూరు చేశాడు అని రాస్తాడు. కాలేజీని ఉద్దేశించి తన కాలేజీని స్నేహితుడిగా భావించి రాసిన కవిత ఇది. ఇతని వాక్యంలో మంచి చురుకుతనం కనిపిస్తుంది, చక్క 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 సాగుతుంది. అలాగే వర్షం రాకతో అని ఇంజమూరు మహేష్ యాదవ్ అని రాశారు. పిల్లలంతా వానర సైన్యం అయ్యారు, ఇంట్లో కాగితాలన్నీ నీళ్లలో పడవలయ్యాయి, పసివాళ్లతో జతకట్టి చిరుజల్లు చింపులేసింది,
ఇంతవరకు మామూలుగా ఉంది కదా, ఇక్కడ ఒక మాట ఏంటంటే చూడండి, హడేల్ పని పెద్ద శబ్దం, ఆ మానలో నా మనసు జారిపడింది. ఒక సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ కూడా ఇక్కడ కలిపం వస్తుంది. అంటే ఒక ఒక భావం, ఒక ఆశ్చర్యం కానీ ఒక ఆలోచన కానీ కలిగించాలి. ఇదేంటిది అనిపించాలి, ఒక అబ్సర్డ్ ఫీలింగ్ రావాలంట. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దబేలు మన శబ్దం, మనం ఇలాగే నిజంగా ఏదో ఆలోచించి చదువుతామా, దబేలు ఏంటది అని మనం చూస్తాం కదా, జారిపడింది నా మనసు. ఎంత బాగుంది మనసు నీళ్ళలో జారిపడడం అనేది, ఎంత బాగుంది ఊహ. ఇక్కడ కేవలం ఈ మొత్తం కవిత్వంలో ఈ చివరి దాంట్లో కవిత్వం, మనము ఉప్మా చేసినప్పుడు జీడిపప్పు వేస్తాం కదా, ఆ జీడిపప్పు ఈ వాక్యం. నేను ఒక చోట ఏదో రాశాను, తల్లిదండ్రులు పిల్లల గురించి తలపోస్తూ ఉన్నప్పుడు, నేను మా పిల్లల గురించి తలపోస్తూ, పిల్లల బరువు బాధ్యతలు తీరిపోతే తేలికవుతుంది అంటారు కదా, బాధ్యతలు తీరికి మరి తేలిక ఇంత బరువుగా ఉందేమిటి అని రాశాను. అంటే ఒక వైరుధ్యం, తేలిక బరువు అనే ఒక విరుద్ధమైన రూపాలు, విరోధాభాసం కూడా కొన్నిసార్లు కవిత్వం, ఆశ్చర్యము విరోధాభాసం, సర్ప్రైజ్ కలిగించడం, ఇలాంటి కొన్ని కొన్ని భావాలు ఒక్కొక్క కవికి ఒక్కొక్క టెక్నిక్ అన్నమాట. ఒకే కవి అనేక టెక్నిక్స్తో రాస్తూ ఒకటే కాకుండా మూసలో కాకుండా రకరకాల టెక్స్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనంటే సరిగ్గా తెలుస్తాయి. నిత్యం మనం చదువుతూ ఉండాలి కవిత, చదువుతూ ఉంటే చంద్ర రాయగలుగుతారు. స్మైల్ రాస్తాడంటే ప్రైవేటు వాన, మీరు చదివారు లేదు, స్మైల్ ఏం రాస్తాడంటే వాన పడిపోయిన తర్వాత చెట్టు దొరికి చెట్టు ఊపామనుకో, అది రహస్యంగా ప్రైవేటుగా నీ మీద కొంత వాన కురిపిస్తుంది. అది దాచుకున్న నాలుగు చిలుకులు ప్రైవేటుగా రహస్యంగా నీకు ఇస్తుంది అనమాట. అది ఏంటంటే చెట్టుని మానవీకరించి అది రహస్యంగా నాకు కానుక ఇచ్చింది అని చెప్పడం వల్ల స్మైల్ అనేది సర్ప్రైజింగ్, మొత్తం సర్ప్రైజింగ్గా ఉంది అలా రాశాడు. అలాగే వాడి బాల్యం దొరల చేతిలో బలైపోయిన కావ్యం అని కూడా రాశాడు. ఇంతనే రాశాడా? ఇంతనే రాశాడు. తర్వాత అమ్మ వెన్నెల అని ఒక కవిత రాసింది సౌజన్య, బిఎస్సి సెకండ్ ఇయర్లో. మేము చేసే కష్టంలో నీ అలసట ఉంటుంది, మాకొచ్చే విజయంలో నీ ఆనందం ఉంటుంది అని అమ్మని గురించి చాలా మంచి కవిత. అమ్మని గురించి ఎందుకు చెప్పినా తప్పే, ఇంత చేసి నీకు ఏమి ఏమి ఇవ్వగలం, నీ ముఖంపై చిరునవ్వు పూరించడం తప్ప అని కూడా అమ్మకి మీరు ఇచ్చే కానుక నిజంగా చిరునవ్వే. ఆవిడ చిరునవ్వుతో ఉందంటే మీరందరూ కూడా చాలా చక్కగా మంచి వృద్ధిలోకి వచ్చినట్టు, మంచి సిటిజన్స్గా బతుకుతున్నారు, వృద్ధులోకి రాకపోయినా రావాలి, మంచి పౌరులుగా ఉండడం అనేది ఇప్పటి సమాజానికి చాలా అవసరం. ఎంతో ఒక కవిత రాశాడండి, సలాక మీద రొట్టె కాలుస్తుంటే మా అమ్మ మమకార కావ్యాన్ని పెన మీద సృష్టిస్తున్నట్టే, మమకార మహాకావ్యాన్ని పెన మీద అప్పుడప్పుడు నీళ్లతో పాటు కన్నీళ్లు కూడా రొట్టె మీద కురుస్తాయి. మరి ఒక దళిత కవయిత్రి అయితే ఎలా రాస్తుంది వాళ్ళ అమ్మ గురించి? ఇలా రాస్తుంది, మాకు అమ్మ అంటే వెన్నెల్లో గోరుముద్ద కాదు, వరి నాటు నుంచి చీర చెంగును కట్టుకొచ్చిన కొబ్బరి ముద్ద. దళిత బాలిక ఎలా రాస్తుంది అంటే జీవితం మంచి కవిత్వం అనేది నీ జీవితంలోంచి నువ్వు తీసుకున్న ఒక పాత్రం మంచి కవిత్వం, సంఘర్షణతో కూడినటువంటి జీవితం నుంచి తీసుకున్నది గొప్ప కవిత్వం. ఇది లక్ష్మీరసే చెప్పండి. నేను ఎవరైతే సంఘర్షణలో ఉంటారో ఆ సంఘర్షణ పడుతున్న వ్యక్తిలోంచి తీసుకున్న దాన్ని గొప్ప కవిత్వం అంటారు. మన గొప్ప కవిత్వం రాయడానికి ఎక్కువ ప్రయత్నించాలి, అదే సామాజిక కవిత్వం. మన జీవితంలోంచి రాసేది అనుభూతి కవిత్వం కావచ్చు, సామాజిక కవిత్వం కావచ్చు, మంచి కవిత మాత్రమే ఉంటుంది, అటువంటి తేడా ఖచ్చితంగా ఉంటుంది. సో దాదాపు అన్నీ నేను ఊహించాను. మేమందరం నేను రేణుక ఒక టెన్షన్ పడుతున్న ప్రయోగం ఒకటి ఉంది, మీ కవిత్వాన్ని అంటే మీకంటే ముందు రాసిన వాళ్ళ కవిత్వాన్ని బొమ్మ చేయడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఆ కవిత చదివి నాకు అనిపించిన ఆలోచనని బొమ్మ చేశాను. ఇప్పుడు మన మిత్రులు ఆ బొమ్మ వెళ్ళి వస్త్రం చూపిస్తారు. ఆ బొమ్మలు కొన్ని కవిత్వంతో ముడిపడి ఉంది కనుక ఆ కవితలు రేణుక అయ్యాల గారు ఆ కవిత్వం చదువుతారు స్క్రీన్ మీద అని చెప్పి నేను. కవిత్వానికి ఎంత శక్తి ఉంటుందంటే మన వైస్ ప్రిన్సిపాల్ గారి జ్వరాన్ని కూడా మైమరిపించి ఇక్కడ ఉండేంత శక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు థ్యాంక్ యూ కాసేపు ఇప్పటి నుంచి క్లాస్ పిలుచుకోండి.
జనవసరిగా నేను వచ్చి కూర్చుంటాను. డాక్టర్ అవసరం ఉండదు. మేడం, జిల్లా కళాశాల ప్రిన్సిపల్ సార్ కొన్ని మాట్లాడి మేడం, ఇప్పుడు మీరు ఏంటి పోయిన్స్ ఇంకా చెప్పారు, అన్ని పోయిన్స్ మేము ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి మీకు కూలి తల్లి అని చెప్పి కవిత ఉందారంట. నెక్స్ట్ కవిత కూడా చాలా అర్థవంతంగా ఉంది చూడండి. ఆకు రాలిన చోట ఎంత నిశ్శబ్ద వేదన పువ్వు లబ్బిన తోట శిశుల దుఃఖాన్ని కోడిన మంచు కోతకు గురై మూగబోయింది కోడిన త్వరగా వసంతాన్ని నమ్మని మూడిపోయింది. ఫైస్ హలో స్పైస్ చాలా బాగా రాశారు. అతను కవిత పొప్పత్తి ఆయన కవిత్వం అలాగే ఉంటుంది, ప్రవాహంలా ఉంటుంది ఆయన కవిత్వం. కాబట్టి ఆయన మబ్బుతో పోల్చి తువ్వాలాగా అందులో పిండుతున్నాడు అన్నమాట. ఇది ఇది నారాయణ స్వామి అని మన ఇక్కడ ఇండియా కవి, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడండి. చాలా చక్కటి కవి, వ్యసన నేపథ్యంతో రాశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తన ప్రాంతీయవాదము, ఈ మానవత అస్తిత్వవాదాన్ని నిలబెట్టుకున్న కవి. చాలా మంది వెళ్ళిపోయిన తర్వాత మారిపోతారు. ఆయన అస్తిత్వవాదాన్ని, తెలంగాణ అస్తిత్వవాదాన్ని నిలబెట్టుకున్న కవి. కాబట్టి నేనేం చేశానంటే తెలంగాణ గడ్డ ఒక జెండా లాగా అలా పెట్టి ఆ జెండా ఎగరేస్తున్నట్టుగా పెట్టాను. అక్కడ అమెరికాలో కూర్చుని ఇండియా జెండా ఎగరేస్తున్నాడు, అది దాన్ని. ఓ కవి ముగ్గురు కవితంటే కూడా చాలా రాస్తున్నారు. ఆ రాత్రి పక్షులన్నీ అడవిని ఓదార్చాయి, జారిపట్ట చేతిలోని ఆ కళాన్ని అతని వారసుడెవరో అక్షర సహితం చేస్తూ అతను నాటిన అడవిలోనే ఉద్యమాన్ని నెత్తురమోస్తూ నడుస్తున్నప్పుడు తుపాకులు మొలిచే తోటలో ఈసారి ఆదివాసీలను విరుచుకుని నిలబడ్డాడు. అద్భుతమైన కవిత. ప్రసేన్ అండి, ఇది సరదాగా చేసింది. ప్రసేన్ చూడడానికి చాలా మొరటుగా కనిపిస్తాడు, కానీ సుకుమారమైన కవిత్వం రాస్తాడు. అందుకని ఆలోచన చేశానమాట అంటే వెనకాలేమో పులి నీడ, ముందు పిల్లి వెనక పులి నీడ అనమాట. అలాగే అతన్ని కట్టేసి ఉన్నట్టుగా వేశాను, తమాషా కోసం వేశాను అది. సతీష్ చందర్ ఉందా? సతీష్ చంద్ర, నాకు ముఖం లేదు, నేను ముఖంతో పుట్టలేదు, నా ముఖాన్ని చూసుకుని ఎన్నాళ్ళైందో అంటాడు. అంటే ఒక దళిత కవి ఆక్రోశాన్ని అతను చాలా కవితల్లో చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. అందుకని ముఖం లేదు అని రాసిన కవితకి ముఖం లేదంటే రాశాను. అలా చూసుకుంటేనే ముఖం కనిపిస్తుంది, అతని కళ మీద లేదు, ఊహాత్మకమైన. అది సీతారాం, కవి సీతారాం. కవి సీతారాము ఇతనికి ఇచ్చిన కామెంట్ ఏంటంటే పొద్దున్నే వెళ్ళిపోతాడు కాలేజీకి, ఎప్పుడు రాస్తాడో తెలీదు, రాత్రి దాకా పనిచేస్తాడని కలుపుకొని రాస్తాడు. అంటే అతని ఫైల్లో ఒక కోడిని తీసుకెళ్ళిపోతున్నట్టు, అంటే మెలకువ కలిగించే ఒక కోడిని ఫైల్లో పెట్టి తీసుకెళ్తున్నట్టుగా సమాచారంగా నేను ఈ బొమ్మలు. తర్వాత శిఖామణి. శిఖామణి చాలా రూపాలు, అంటే ఒక కవితలో అనేక ప్రతిపాదనలు చేస్తాడు, అనేక తొక్కాలు దొరుకుతుంటాడు, అంటే చాలా పద చిత్రాలు రాస్తాడు. అక్కడ గమనిక చాలా తక్కువ మధ్య ఒక కవి నిల్చున్నట్టుగా. ఇది డానీ. డానీ కూడా మంచి కవి, అతను ఎక్కువగా చారిత్రాత్మక విషయాల గురించి ఎక్కువ రాస్తూ ఉంటాడు, కాబట్టి అది సింబాలిక్ అంటే
అర్థం. అక్కడ నలుగురు మెరిసిపోతుంది, మెరిసిపోదు. వెంకట కృష్ణ ఇక్కడ కూడా ఒక మంచి కవిత. రాయలసీమలో మేఘాలు చాలా బాగా మెరుస్తాయి, కొరకు అదే ఒక మంచి కవిత. అంటే నీ మాటలన్నీ గొంతులోనే మరణించాలి, బయట మాటలన్నీ నీ చెవుల దగ్గరే పరావర్తనం చెందాలి. చక్కటి ఊహ, చక్కటి కవిత. ఇప్పుడు ఇతను కూడా నల్లజామంతి తీసుకొచ్చినట్టున్నారు కదా, ఇతను ఇది కూడా ఒక మంచి కవి. కొన్ని పనులుగా ఒక మహావృక్షాన్ని కలవటానికి వెళ్ళి రావటం ఎన్ని సార్లు బతికినట్టు ఉంటుంది. చక్కటి కవిత చిత్తమైన సత్యనారాయణ. తల మీద చూసారా పక్షులు దాక్కున్నట్టుగా, ఆ తలని బెరడుగా పెట్టి పక్షులు దాక్కున్నట్టుగా ఊహ చేశాను నేను. చిన్న రెండు లైన్లు అయినా కానీ చాలా అర్థవంతంగా ఉంది చూడండి. భయం ఉంది, భయం లేదు. ఎంఎస్ సత్యనారాయణ. కవి కరేముల్లా అని ఈ మధ్యలో ఎక్కువ చదివే ఫేస్బుక్ లో కూడా ఎక్కువ చదువుతూ ఉన్నారు. కుర్తాపై అత్తరు వాసన, క్షణకాలం కమురు వాసన, ఆకలి ఉంచిన ఉంచిన దోస్తులు, రాత్రి ఎందుకు పగలబడి నవ్వుతోంది. నిజంగానే ఆకలి ఉంచిన దోస్తు అప్పుడప్పుడు అందరికీ అనుభవం అయ్యే ఉంది, చాలా బాగుంది. ఈ బొమ్మకి నేను చూడండి రాళ్ళకి రాళ్ళనే సెంటు సీసాల్లో పోస్తున్నట్టుగా, సెంటు సీసాల బరువుని రాళ్లతో పోల్చి వాడికి ఆ సీసా మూతలు కూడా పెట్టాను. కార్తీక్ రమేష్ యువకుడు ఇప్పుడు బాగా కవిత్వం రాస్తున్నాడు. జీవితం ఒక దీపం, కాలం దాన్ని కరిగిస్తుంది, ఖ్యాతి పెరిగే నిరంతరం, మనిషి ఊడిపోయేలా కాదా, చాలా బాగుంది కవిత. మరో అద్భుతమైన కవి బడిబాడ ఎత్తున కొట్టడంలో లేదడుక్క కన్నీటి సంగ్రహం అయ్యింది. ఎంత బాగుందో చూడండి కవిత్వం, చాలా బాగుంది. అదే అందరూ ఇందులో అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని ఆ గొర్రెతో పోల్చానండి. ఆ గొర్రెలతో కవి మమ్మీ కావడం, అలాగే గొర్రెని గొర్రె చర్మాన్ని తీసేసి రంగురంగుల జెండాలు పెట్టి అట్లా వేసినట్టు వేశాను. ఎన్ని జెండాలు ఉన్నాయి, ఎన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని జెండాలు, అన్ని జెండాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రజల రక్త మాంసాలతోనే వచ్చాయి, ప్రజల రక్త మాంసాలు తినడానికే వస్తున్నాయి పార్టీ. మీ కవిత్వం విన్నారు, మీ కవిత్వం విన్న మేడం విశ్లేషణ విన్నారు. ఎవరైనా కవిత్వం రాయవచ్చు, చాలా సులభం కవిత్వం రాయటం, చాలా సులభం. ఛందస్సు వస్తేనే, వ్యాకరణం వస్తేనే, అలంకార శాస్త్రం తెలిస్తేనే కవిత్వం రాయాలి అనేది 1000 ఏళ్ళ కిందటి మాట. అక్షరం తెలిస్తే, అమ్మ ఒడి తెలిస్తే, భూమి తెలిస్తే, మట్టి విలువ తెలిస్తే, పక్షుల కిలకిల రాగాలు వినపడితే కవిత్వం రాయవచ్చు అని మీరందరూ నిరూపించారు. ఒకసారి శ్రీశ్రీ ఒక సభకు వెళ్తే ఒక కవిత చదివారట. శ్రీశ్రీ కవిత్వం అంటే ఎట్లా ఉంటుంది అని అడిగితే కవిత చదివాడు. మీ అందరికీ తెలుసా కవిత? సాహిత్యంలో ఆ కవితను మహాప్రస్థానంలో చదువుకున్నా చదువుకోకపోయినా ఆ పదాలు అందరికీ తెలుసు. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, ఇట్లా మొదలవుతుంది. కావేవి కవితకు అనహరం అన్నారాయణ. ఇట్లా కవితను చదివినాక మీలాగానే హాల్లో చిట్ట చివరి కూర్చున్న ఒక విద్యార్థి లేచి
ఓ గింతేనా సార్, అట్లయితే నేను కూడా కవ్వుతాను అస్తా అన్నాడట. అంటే అప్పుడు శ్రీశ్రీ అన్నాడు, నేను ఆశించిందది ఎవరైనా కవిత్వం రాయటమే నేను ఆశించాను, నీవు ఆ మాట అనటం అంటే నా కవితకి సార్థకత వచ్చింది అన్నాడు. మీరందరూ జీవితం ఉన్నవాళ్ళు, కవిత్వం రాయగలరు, ఆ రాయగలరనే నమ్మకాన్ని మేడం మీకు కల్పించారు. దానితో పాటు మీరు రాసిన కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొస్తామని మన వైస్ ప్రిన్సిపాల్ గారు మాట ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేస్తాం. పిల్లలందరికీ నమస్కారం. నా పేరు భావరాజు పద్మిని. నేను ఇంటర్నెట్లో అంటే అంతర్జాలంలో గత 5 ఏళ్ళుగా అచ్చంగ తెలుగుని పత్రిక నడుపుతున్నాను. మీరెవరైనా సరే మా పత్రికకి మీ కవితలను పంపించవచ్చు. ఇంకొకటి, గత 5 ఏళ్ళుగా ఈ మాసపత్రికకి రచనలు పంపించిన వాళ్ళందరికీ ఒక మంచి పుస్తకం కాంప్లిమెంట్గా మీ అడ్రస్కే వస్తుంది, అంటే మీ ఇంటికే పంపిస్తున్నాము. 5 ఏళ్ళ నుంచి ఇచ్చేస్తున్నాం. దయచేసి ఈమెయిల్ నోట్ చేసుకోండి. నా ఈమెయిల్ ఐడి achangatelugu@gmail.com. achangatelugu. నా పత్రిక పేరు అచ్చంగ తెలుగు. ఈ పేరుతోనే నా సంస్థ రిజిస్టర్ అయింది. అంతేకాకుండా నేను మైండ్ మీడియా అనే సంస్థకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఇది 152 దేశాల్లో శ్రోతలు ఉన్న ఇంటర్నెట్ రేడియో, ఆన్లైన్ రేడియో. మీలో ఎవరైనా సరే మా రేడియోలో ఆర్జేలుగా చేరాలనుకుంటే చేరచ్చు. అలాగే ఆర్జేలుగా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అన్న విషయంలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. మీ కవితల్ని మా రేడియోలో కూడా వినిపించవచ్చు. MYINDMEDIA ఈ పేరుతోటి మీరు సెర్చ్ చేస్తే మా సంస్థకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు 2 సంస్థల పేర్లు చెప్పాను. achangatelugu@gmail.com. ఇంకొకసారి ఈమెయిల్ రిపీట్ చేస్తాను. achangatelugu@gmail.com. దీనికి మీ కవితల్ని మీరు పంపించవచ్చు. దయచేసి వర్డ్ ఫైల్ పంపించండి. అదేవిధంగా మైండ్ మీడియా అనే మా ఆన్లైన్ రేడియో, దీనిలో ఇవాళ ప్రోగ్రామ్ అంతా కవర్ చేశాము. ఇవాటి కార్యక్రమం అంతా మా యూట్యూబ్లో లైవ్ వస్తుంది. మైండ్ మీడియా సంస్థకి వెబ్సైట్ ఉంది, యాప్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ iOSలో, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా సరే ఆర్జే అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము. దానికి కూడా ఒక ఈమెయిల్ చెప్తాను, contact@mindmedia.com. contact@mindmedia.com. ఇంకొక ఈమెయిల్ mindpodcast@gmail.com. ఇక నా గురించి తెలుసుకోవాలంటే భావరాజ్ పద్మి అని గూగుల్ సెర్చ్ చేయండి. మీకు తెలుస్తుంది, ఈ 2 సంస్థల ద్వారా ఔత్సాహిక విద్యార్థులందరికీ మేము నన్నుగా ఉంటాం, అందరికీ సహాయం చేస్తాం. ఇంతకు నమస్కారం. కాలేజ్ లైబ్రరీ కోసం నా పుస్తకాలు ఇస్తున్నాను, ఇది ఆసక్తి తెరవాడు చదవచ్చు. కథలు వ్యాసాలు చదువుకుంటున్నాను. అలాగే ఒక తమ్ముడు వంగోరి శివ అనే అతను ఒక మంచి కవిత పంపించాడు. పయనిస్తాం అనుపెరగని గుర్రం వలె విజయం కోసమే, వికసిస్తాం పరిమళం పెదజల్లేమో మల్లె మొగ్గల వలె బుద్ధిజీవులమే, నడిపిస్తాం నా దేశాన్ని అజ్ఞానం అంధకారం నుండి విజ్ఞానం వెలుగుల వైపు, చెరిపేస్తాం మూఢనమ్మకాలను నచ్చతము. ఈ ఒక్క మాట చాలా చెరిపేస్తాం మూఢనమ్మకాలు అనే అని అన్నారంటే దేశం నీ చేతిలో ఒకటే చాలు. చెడు సాంప్రదాయాలను, పాత పద్ధతులను ప్రశ్నిస్తాం, రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను వెలివేస్తాం, అన్యాయ అక్రమాలను, అవినీతి సామ్రాజ్యవాదులను రక్షిస్తాం, ప్రజలను అనాగరిక సమాజం నుంచి అభివృద్ధి సమాజం వైపు విశ్వసిస్తాం, జీవితం మేరకు పాఠాలను మొడపాఠాలను సేద్యం చేస్తాం, అక్షరాలను సువర్ణ అక్షరాలుగా విద్యార్థులమై ఎగరవేస్తాం, శాంతికి గుర్తుగా తెల్ల పౌరాలను గాంధీ నిపుణులమై ఎగరవేస్తాం, శాంతికి గుర్తుగా తెల్ల పౌరాలను గాంధీ నిపుణులమై ఎగరవేస్తాం. ఒక మంచి కళ, ఒక డ్రీమ్, ఈ కళ సాకారం అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అభినందనలు.